ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 15-16 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందర్ రామిరెడ్డి గారు, రీసెంట్ టైమ్స్లో ఎంఎస్టీసీ అనే ఒక స్టాక్ గురించి చాలా ఎక్కువ సార్లు విన్నాను. ఏంటి అసలు ఈ ఎంఎస్టీసీ అనే స్టాక్ ఏంటి, దాని థీమ్ ఏంటి, అసలు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ అంటారు? రైట్, కరెంట్ ప్రైస్ 250 ఉందండి లైవ్ మార్కెట్లో, 250. అండ్ ఎంఎస్టీసీ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్, మెటల్ స్క్రాప్ అంటే ఇది ఈ కామర్స్ వెబ్సైట్ బేసికల్గా. అండ్ రైట్ నో 1700 crores అవైలబిలిటీ ఉందండి. దాని దగ్గర క్యాష్ 1000 crores ఉంది. అంటే కంపెనీ 50% చెప్పరే దొరుకుతుంది మనకి. అంటే వీళ్ళు స్క్రాప్ మెయింటైన్ చేస్తారు? యా, స్క్రాప్ గవర్నమెంట్ తరపున ఈ కామర్స్ వెబ్సైట్ అనమాట. అండ్ మినీ రత్న స్టేటస్ ఉన్న కంపెనీ, అండ్ చిన్న కంపెనీ, 1700 crores కంపెనీ. అండ్ దాని దగ్గర క్యాష్ కాంపోనెంటే ఆల్మోస్ట్ 1000 crores ఉంది చేతులు, హ్యాండ్లో క్యాష్ వాళ్ళ దగ్గర. అంటే మనకి కంపెనీ 50% డిస్కౌంట్లో దొరుకుతున్నట్టు లెక్క. అండ్ 6 PE రన్ అవుతుందండి. ఈ కామర్స్ వెబ్సైట్ అయ్యి ఉండి జస్ట్ 6 PE దొరుకుతున్న కంపెనీ ఇది. అంటే 3 ఇయర్స్ బ్యాక్ దీని బుక్ వాల్యూ 67 రూపీస్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్నో 120 దాకా ఉందండి. అంటే అసెట్స్ బాగా పెరుగుతున్నాయి. అండ్ డివిడెండ్ ఇప్పుడు కరెంట్ డివిడెండ్ అయితే 5% ఉందండి, బట్ నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 8% వచ్చింది. అంటే గవర్నమెంట్ కంపెనీస్ అన్నింటిలో కల్లా కూడా ఇదే ఎక్కువ డివిడెండ్ ఇచ్చే కంపెనీ అవుద్ది. ఎందుకంటే 3 ఇయర్స్ బ్యాక్ ఇది 3 రూపాయలు డివిడెండ్ ఇచ్చింది, లాస్ట్ ఇయర్ 12 రూపీస్ ఇచ్చింది, అంతకుముందు ఇప్పుడు కరెంట్ ఇయర్ 2023లో 16 రూపీస్ ఇచ్చింది డివిడెండ్. అండ్ 2024లో యూ కెన్ ఎక్స్పెక్ట్ యూనో 8%, ఆల్మోస్ట్ 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డివిడెండ్ ఈల్డ్ ప్రకారం తీసుకున్న మంచి కంపెనీ, ఆల్మోస్ట్ నీకు 8% డివిడెండ్ ఈల్డ్. అండ్ పీఈ ప్రకారం చూసుకున్న 6 PE దొరుకుతుంది ఈ కామర్స్ వెబ్సైట్ అయి ఉండి. అండ్ మూడోది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రేపు ఏప్రిల్ 1 నుంచి 16 లాక్స్ వెహికల్స్ మొత్తాన్ని స్క్రాప్ చేస్తున్నారు. ఆ స్క్రాప్ అంతా వీళ్ళే డీల్ చేయాలి. ఇండియాలో సంబంధించిన మొత్తం మెటల్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్, అగ్రికల్చర్ సంబంధించింది, అండ్ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ అబ్రాడ్ నుంచి వస్తున్నా సరే ప్రతిదీ ఇదే డీల్ చేస్తుంది గవర్నమెంట్ తరఫు నుంచి. సో మొత్తానికి ఈ కంపెనీ చెత్త కొంటుంటుంది. యా, స్క్రాప్ని స్క్రాప్ కొంటుంటుంది. అదే ఇంగ్లీష్లో అయితే స్క్రాప్, తెలుగులో అయితే చెత్త. కొన్ని రీసైక్లింగ్ చేసేసి అమ్మేస్తూ ఉంటుంది అనమాట. అది ఇండియా సంబంధించి ఎవరైనా సరే మెటల్స్ కానీ మైనింగ్ కానీ, మైనింగ్ ఆప్షన్స్ కూడా ఇవే చేస్తుంది. టెక్నాలజీ 4G 5G ఆప్షన్స్ కూడా ఇదే కండక్ట్ చేస్తుంది. సో గవర్నమెంట్ తరఫున మినీ రత్న స్టేటస్ ఉన్న ఈ కామర్స్ వెబ్సైట్ అనమాట ఇది. అండ్ లిటరలీ డెట్ ఫ్రీ కంపెనీ, 1000 crores క్యాష్ ఉంచుకునే కంపెనీ. అండ్ కరెంట్ ప్రైస్ 250 అండి. లాస్ట్ ఇయర్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇచ్చేసి 450 ఇచ్చారు టార్గెట్. మార్కెట్ బాగా పడింది కాబట్టి డిస్కౌంట్లో దొరుకుతుంది అనమాట. షార్ట్ టర్మ్ కూడా ఈవెన్ 30-40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, వెరీ షార్ట్ టర్మ్ కూడా. అండ్ లాంగ్ టర్మ్కి ఈజీగా 2x-3x ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మొత్తానికి డెట్ ఫ్రీ ఈ కామర్స్ వెబ్సైట్ 6 PE దొరుకుతుంది. జస్ట్ బై అండ్ హోల్డ్ ఇట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్, డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. షార్ట్ టర్మ్లో అయితే ఒక 2-3 మంత్స్ ఉంచుకున్నా సరే 20-30% ఈజీగా వచ్చే స్టాక్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. సో కరెంట్ వాల్యుయేషన్ ఈజ్ ద బెస్ట్ బార్గెన్ బై అది. ఓకే, అండ్ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇక రానురా న్యూస్ ఫ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ స్క్రాప్ ఉంది కదా 14 లాక్స్ వెహికల్స్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 4-వీలర్స్ అన్నీ కూడా 15 ఇయర్స్ దాటిని మొత్తం కూడా స్క్రాప్ అవ్వాల్సిందే. ఆ స్క్రాప్ మొత్తాన్ని వీళ్ళే డీల్ చేస్తారు, ఎంఎస్టీసీ వాళ్ళు డీల్ చేస్తారు. అందుకని ఆ ఏరియా చాలా పెద్దది, పెద్ద థీమ్ అది. సో మొత్తానికి చెత్త వ్యాపారంలో కూడా కోట్ల రూపాయల లాభార్జన చేయొచ్చు. మనం చూసుకుంటే మన రోడ్డు పక్కన వాళ్ళు చాలా పెద్ద చెత్తే కదని తీసేయకూడదు. మినీ రత్న స్టేటస్ ఉన్న కంపెనీ అండి ఇది, మినీ రత్న స్టేటస్ ఉన్న కంపెనీ ఇది. నాట్ ఓన్లీ చెత్త, మిగతాయి కూడా అంటే అబ్రాడ్ నుంచి ఏదైనా పల్సెస్ రావాలి ఇండియాకి, ఇది వీళ్ళే డీల్ చేస్తారు. పల్సెస్ కానీ, లెగ్యూమ్స్ కానీ, సీరియల్స్ కానీ, బయట నుంచి అగ్రికల్చర్ కామోడిటీస్ ఏది రావాలన్నా సరే గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళే డీల్ చేస్తారు. ఓకే, అలాగే ఇండియాలో ఏదైనా మైనింగ్ యాక్టివిటీస్ ఎలా పట్టేస్తున్నారు అనుకోండి, వీళ్ళే డీల్ చేస్తారు. మైనింగ్ కానీ, గవర్నమెంట్ ఏదైనా టెక్నాలజీ ఏదైనా సరే ఆప్షన్స్ అన్నీ కూడా ఫెయిర్ మేనర్లో వీళ్ళే చేస్తారు. రైల్వే వాళ్ళు ఏదైనా టెండర్స్ కానీ మొత్తం వీళ్ళే డీల్ చేస్తారు. వీళ్ళు డీల్ చేసినందుకు కొంత అమౌంట్ తీసుకుంటారు. బేసికల్గా ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్, అంటే ఒక IRCTC లాగా ఇది కూడా స్క్రాబ్లో ఈ కామర్స్లో గవర్నమెంట్ తరపున ఈ కామర్స్ ఇది సైట్ అలాంటిది అనమాట. సో ఖర్చులు తక్కువ, ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది.
అంటే 250 ద బెస్ట్ బై, అది తిరగలేదు బార్గెన్ బై అంతే. సో మొత్తానికి లాంగ్ టర్మ్ కి అయితే కొని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇదేమి సీజనల్ వ్యాపారం ఏం కాదు. ఈ సీజన్ లోనే స్టాక్ పెరుగుతుంది, ఈ సీజన్ లోనే స్టాక్ డౌన్ అవుతుంది అనే భయాలు అవసరం లేదు. భూమి రోజులు యా ఉంటుంది. ఎందుకంటే అంటే రాను రాను గవర్నమెంట్ చాలా సీరియస్ అబౌట్ ద పొల్యూషన్ కంట్రోల్ అనమాట. అండ్ ఏ గవర్నమెంట్ వెహికల్స్ కూడా 15 ఇయర్స్ దాటితే రోడ్డు మీద తిరగడానికి వెళ్ళలేదు. సో ఆ స్క్రాప్ అంతా వీలే డీల్ చేయాలి దాన్ని. ఓకే, అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా త్వరలో రూల్ పట్టుకొస్తారు వాళ్ళు. అందుకని రాను రాను ఈ స్క్రాప్ ఫాల్స్ చాలా పెద్ద థీమ్ అది. ఆల్మోస్ట్ 50,000 crores థీమ్ అది. ఈ కంపెనీ చూస్తే జస్ట్ 1700 crores కంపెనీ, చిన్న కంపెనీ కాబట్టి థీమ్ పెద్దది కాబట్టి ముందు ముందు రోజులు దీనికి ఆపర్చునిటీ ఎక్కువ క్రియేట్ అవుతాయి. కాబట్టి 250 దగ్గర మనం బై చేసుకోవచ్చు. అండ్ అసెట్స్ బాగా పెరుగుతున్నాయి. అండ్ కరెంట్ మార్కెట్ కరెక్షన్ కూడా మంచి ప్రైస్లో దొరుకుతుంది. అండ్ బై అండ్ హోల్డ్ విత్ టార్గెట్ ఆఫ్ యూనో 600-700 పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్లో అయితే. ఇమీడియట్ టార్గెట్ అయినా సరే మనం ఒక 30-40% పెట్టుకోవచ్చు. సో ఈ కరెంట్ వాలటిలిటీ మార్కెట్లో బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒకసారి న్యూస్ ఫ్లో స్టార్ట్ అయింది అనుకోండి స్క్రాప్ పాలసీ గురించి, ఇక కొనేవాళ్ళు ఎక్కువతూ ఉంటారు కాబట్టి మూమెంటే స్టార్ట్ అవుద్ది. సో ఫండమెంటల్ వైజ్ అయినా అండ్ మంచి థీమ్ వైజ్ అయినా అండ్ కరెంట్ ప్రైస్ వైజ్ చూసుకున్నా అండ్ 6PE ఈ కామర్స్ వెబ్సైట్ అలా చూసుకున్నా, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఈ కామర్స్ వెబ్సైట్ అలా చూసుకున్న, మినిరత్న స్టేటస్ ఉన్న కంపెనీ చూసుకున్నా, డివిడెండ్ డీల్ ప్రకారం చూసుకున్న కరెంట్ ఈల్డ్ నీకు 60 రూపీస్ ఇస్తుంది. అది 250 రూపీస్ కంపెనీ అంటే 5% ఈల్డ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అది కాకపోతే 8% ఈల్డ్ కొత్తది. సో యా బెస్ట్. సో మొత్తానికి చెత్త వ్యాపారం చేసే కంపెనీ అయినా సరే మంచి వాల్యూ ఉన్న కంపెనీ, మంచి వాల్యూ ఉన్న స్టాక్ కూడా. రైట్ రైట్, జస్ట్ బెస్ట్ బెస్ట్ వాల్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు. రైట్.